హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ చూసుకున్నా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కామన్ అయిపోయింది. అండ్ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కంపల్సరీ ఉండేలాగా మ్యానుఫ్యాక్చరర్ చూసుకుంటున్నారు. 6,000 నుండి స్టార్ట్ చేస్తే 1,00,000 వరకు ఏ మొబైల్ అయినా ఫింగర్ ప్రింట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్యాటర్న్ లాక్ పాస్కోడ్తో కంపేర్ చేస్తే ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ మనలో చాలామందికి ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది చాలా ఇష్టం. సో అలా ఎవరి ఫోన్స్లో అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదో వాళ్ళు యాప్ స్టోర్లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనే యాప్స్ని డౌన్లోడ్ చేస్తున్నారు. సో ఎవరైనా అలా చేస్తే ఐ రికమెండ్ దాట్ డౌన్లోడ్ చేయకండి. ఎందుకంటే దానివల్ల ఏ డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయో అవి ఈ వీడియో ఎండింగ్లో మీకు షేర్ చేస్తాను. అసలు ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయో? తెలియకపోతే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు క్యాచీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ క్యాచీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫింగర్ ప్రింట్ అనేది యూనిక్ ఉంటుంది. ఈవెన్ ట్విన్స్కి కూడా ఫేసెస్ సేమ్ ఉంటాయి కానీ సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఒక మనిషి ఫింగర్ ప్రింట్ ఇంకో మనిషి ఫింగర్ ప్రింట్తో ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. అందువల్లే ఫింగర్ ప్రింట్ వల్ల ఎక్కువ సెక్యూరిటీ లెవెల్ ఉంటుంది. మనకి మొత్తం 3 types ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. రోల్, ఆర్చ్, లూప్ అనేవి. అవి ఎలా ఉంటాయో మీరు ఇమేజెస్లో చూసుకోవచ్చు. అండ్ మనలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్ అనేటివి 3 types ఉంటే ఇన్ని కోట్ల జనాభాలో ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వదు అని. ఫింగర్ ప్రింట్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక ఫింగర్ ప్రింట్లో మనకి చాలానే ఉంటాయి, లైక్ బైఫర్కేషన్, డెల్టా, క్రాస్ ఓవర్, ఐలాండ్, ఎంక్లోజర్, రిడ్జెస్, ఇలా చాలా ఉంటాయి. సో అవి ఒక ఫింగర్ ప్రింట్ని ఇంకో ఫింగర్ ప్రింట్కి డిఫర్ చేస్తూ ఉంటాయి. మనకి ఫింగర్ ప్రింట్ 3 types ఉంటాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేటివి మనకి 2 types ఉంటాయి. ఒకటి ఆప్టికల్ స్కానర్, ఇంకొకటి కెపాసిటివ్ స్కానర్. ఆప్టికల్ స్కానర్స్ ఏంటంటే ఒక లైట్ లాగా కింద వచ్చి ఫింగర్ ప్రింట్ని ఫోటో తీసి స్కాన్ చేస్తుంది. అది ఎలా అంటే థిక్ బ్లాక్ కలర్లో ఫింగర్ ప్రింట్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. సో అలా రిజిస్టర్ చేసుకున్న ఫింగర్ ప్రింట్ని స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ మనకి ఎప్పుడైనా అన్లాక్ చేయాలి అనిపిస్తే ఫింగర్ని ప్లేస్ చేసినప్పుడు రిజిస్టర్ చేసుకున్న ఫింగర్ ప్రింట్స్ని 60% వరకు మ్యాచ్ అయ్యాయా లేదా చూసుకొని 60% మ్యాచ్ అయితే అప్పుడు దాన్ని అన్లాక్ చేస్తుంది. అండ్ మీకు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తెలియాలి అంటే నార్మల్గా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు హాల్ టికెట్లో మీకు రైట్ సైడ్లో ఫింగర్ ప్రింట్స్ బ్లాక్ కలర్లో థిక్ బ్లాక్ కలర్ లైన్స్తో ఫింగర్ ప్రింట్స్ అనేటివి ఉంటాయి. సో ఆప్టికల్ స్కానర్ ఫింగర్ ప్రింట్స్కి అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి కెపాసిటివ్ స్కానర్స్. ఇవి మన ఫోన్స్లో చూడవచ్చు. iPhone 5S ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫస్ట్ వచ్చింది. ఇది అప్పుడు చాలా అంటే చాలా పాపులర్ అయింది. తర్వాత అన్ని ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కెపాసిటివ్ స్కానర్సే ఉంటుంది. కెపాసిటివ్ స్కానర్స్లో మైక్రోన్ సైజ్లో సెల్స్ ఉంటాయి. ఫింగర్ని స్కానర్ పైన ప్లేస్ చేసినప్పుడు అందులో ఉన్న సెల్స్ ఫింగర్ని స్కాన్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్లో ఉన్న అన్ని పోర్షన్స్ని క్యాప్చర్ చేసుకొని ఏవైతే ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయో వాటిని ఫుల్ లెంత్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకొని ఒక ఫోటో కాపీ లాగా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం మనం ఫోన్ని అన్లాక్ చేయడానికి ఫింగర్ని ప్లేస్ చేసినప్పుడు ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకున్న ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతున్నాయా లేదో చూసుకొని ఒకవేళ 90% వరకు మ్యాచ్ అయితే అప్పుడు మన ఫింగర్ ప్రింట్స్తో అన్లాక్ అయిపోతుంది మన ఫోన్. ఆప్టికల్ స్కానర్సా కెపాసిటివ్ స్కానర్సా రెండింటికి కంపేర్ చేస్తే ఆప్టికల్ స్కానర్స్ని ఈజీగా ఫూల్ చేయొచ్చు ఎవరైనా. ఎలా అంటే ఎవరి దగ్గరైనా ఒక మంచి కెమెరా ఉందనుకో, ఆ కెమెరాతోని మనం ఆ ఫోటో కాపీ చేసుకున్న ఫింగర్ ప్రింట్ని ఫోటో తీసుకొని దాన్ని ఫింగర్ ప్రింట్ ప్లేస్లో పెడితే అది అన్లాక్ అయిపోతుంది. కానీ కెపాసిటివ్ స్కానర్స్లో మనకు ఆప్షన్ లేదు, పక్కా మన ఫింగర్ ప్రింటే ఉండాలి. సో ఆప్టికల్ స్కానర్స్ కంటే కెపాసిటివ్ స్కానర్స్లో సెక్యూరిటీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఫస్ట్లో చెప్పాను, మనలో చాలామందికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ఇష్టం. సో దానికోసం అని చెప్పి యాప్ని
సో దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కెమెరాని ఆన్ చేస్తుంది. కెమెరాని ఆన్ చేయడం వల్ల మన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తం మన డేటా ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ డేటాని మొత్తం తీసుకుంటుంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, నైట్ టైమ్స్లో మనం ఎప్పుడైనా ఫోన్ని అన్లాక్ చేయాలి అని అనుకుంటే దానికి లైట్ కంపల్సరీ ఉండాలి. దానికోసం అని చెప్పి మనం ఫ్లాష్ మోడ్ ఆన్ చేస్తాం. ఫ్లాష్ మోడ్ ఆన్ చేయడం వల్ల బ్యాటరీ అనేది ఎక్కువ కన్స్యూమ్ చేసుకుంటుంది. సో అందుకే ఎవరైనా మొబైల్లో యాప్ స్టోర్ నుండి స్కానర్స్ని డౌన్లోడ్ చేస్తే అందుకే డౌన్లోడ్ చేయొద్దు అని చెప్పి చెప్పాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.